చిన్నప్పుడు యానిమేషన్ ఫిల్మ్స్ అనేది మనం చూడటం స్టార్ట్ చేసింది లయన్ కింగ్ వల్ల. అంటే ఇప్పుడు ఎలా అయితే మనకి సినిమాలకి బాహుబలి ఎలాగో, ఐ థింక్ యానిమేషన్ ఫిల్మ్స్ లయన్ కింగ్ అలా అయింది. నేను సింబా, ముఫాసా కొడుకుని. డిజ్నీ అన్నది చిన్నప్పటి నుంచి ఒక హౌస్ హోల్డ్ నేమ్ మనకి. అంటే ఒక ఒక ఫెయిరీ టేల్ లాంటి ఒక ఇమాజినేషన్కి ఇమీడియట్గా మనం కనెక్ట్ అయిపోయే ఒక పేరు డిజ్నీ. డిజ్నీ అంటేనే ఒక వేరే ప్రపంచంలోకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన ఒక మెషిన్ అనిపిస్తుంది. సో అండ్ దాని పేరు తగ్గట్టుగానే ఇప్పుడు దాకా సినిమాలు చేస్తూ వచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ లయన్ కింగ్ విల్ బి దర్ బిగ్గెస్ట్. నువ్వెవరనేది నీకు తెలుసా? నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పుకునేంత కాదా? దగ్గరికి వెళ్ళి చూడు. చూసావా, తను నీలోనే ఉన్నాడు. మా నాన్న ఒకసారి చెప్పారు, సూర్యకిరణాలు పడే చోట అంతా రక్షించాలి. తెలుగు ప్రేక్షకులందరూ చెప్తాను, నేను సింబాకి వాయిస్ ఇచ్చినందుకు కాదు, నిజంగా చెప్తున్నాను. మీరందరూ వెళ్ళి తెలుగు వర్షన్ చూడండి. మన తెలిసిన వాయిసెస్తో బ్రహ్మానందం గారు, అలీ గారు అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు ఆ టిమోన్కి, పుంబాకి. ఆ సొంగ కరుచుకునే సైన్యాన్ని దాటి వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉందా? మనకు కావాల్సింది ఏంటంటే తాజా మాంసం పడేస్తే అందరూ నా వైపు చూస్తున్నారండి. అండ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కనుక పిల్లల్ని, ఫ్యామిలీని అందరినీ కనుక తీసుకుని వెళ్తే ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు మీకు చాలా కాలం గుర్తుండిపోయే ఒక సినిమా అవుతుంది. The Lion King.